గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి పెద్దలకి, అధికారులకి, అనధికారులకి, పాత్రికేయులకి అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా నేను ఇక్కడ సాహసప్రదిగా నిలబడి మాట్లాడుతానంటే కారణం మీ అందరి యొక్క ఆదరాభిమానాల వల్ల మీ అందరూ కూడా సాహసప్రదిగా మరి ఒక అవకాశం గతంలో 2 సార్లు పనిచేసి మధ్యలో ఒకసారి నాకు విరామం కలిగింది. మళ్ళీ మీరందరూ కూడా కోరుకొని నాకు ఓట్లేసి గెలిపించిన సాహసప్రదిగా ఇవాళ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో బుచ్చిపేట మండలంలో తొలిసారిగా పాల్గొనే అవకాశం. కారణం ఏంటంటే నేనైతే మాత్రం భావించేది ఈ అవకాశం భగవంతుడు నాకు ఎదిగించాడంటే ఏమైతే ఇప్పుడు పెద్దలు గీతేశ్వరరావు గారు చెప్పారో నర్సీపట్నం నుంచి చోడవరం వరకు, చోడవరం నుంచి సబ్బవరం నుంచి అలాగే దగ్గనపాలెం నుంచి మన అనకాపల్లికి వెళ్ళే ఈ బీవుడుపట్నం నర్సీపట్నం రోడ్డు ఎంత అత్యానంగా వడ్డా దగ్గర బ్రిడ్జి కూలిపోయింది, విజయనాథపట్నం దగ్గర బ్రిడ్జి కూలిపోయింది. గీతేశ్వరరావు గారి సోదరులు మాట్లాడుతూ చెప్తున్నారు ఎవరైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు లేదంటే ప్రగతికి సంబంధించినటువంటి ఇస్తారు, మరి మీకేమని చెప్పేసి పడిపోయిన బ్రిడ్జీలు కన్నాలతో ఉన్న రోడ్డు అప్పచెప్పారని, అది పూర్తి చేయగలిగినటువంటి సమర్థత నాకు ఉన్నదని భావించే ఆ భగవంతుడి ఇచ్చారని భావిస్తున్నాను. ఎందుకంటే అయ్యే పనులు నా ముందున్న శాసనసభ్యులు చేసి ఉంటే నాకు ఆ పనిచేసే అవకాశం వచ్చి ఉండేది కాదు. చరిత్రలో చిరస్థాయిగా నర్సీపట్నం నుంచి మరి మనం అనుకున్నటువంటి సభల వరకు కానీ టర్కాపుల వరకు రోడ్డు ప్రీతమ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీఎం రమేష్ గారు ఎంపీగా ఉండగా, రాజుగారు శాసనసభ్యుడిగా ఉండగా బ్రహ్మాండమైన రోడ్డు బ్రిడ్జీలు వేశారనేటువంటి చరిత్ర తప్పకుండా మేము కృషిస్తాం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ మన ప్రభుత్వం ఏర్పడి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వ పరిపాలన జరిగినటువంటి ముఖ్య అంశాలని, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఒకసారి మనం మననం చేసుకొని భవిష్యత్ 100 సంవత్సరాలకి 100 రోజులకి కార్యాచరణ రూపొందించడం కోసమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఎన్నికల సందర్భంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానం మేరకు ఎవరైతే గ్రామాల్లో నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మెగా డిఎస్సి 16437 మంది పోస్టులు మంజూరు చేయడం కోసం ఇవాళ మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కోరేది దయచేసి మీ ఇళ్లలో ఎవరైతే చదువుకొని ఉద్యోగం లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మెగా డిఎస్సిలో పాల్గొనేటట్టు ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చే అవకాశం, మనకి సెలక్షన్ ప్రభుత్వం ఏ రోజు పడితే ఆ రోజు మన ప్రభుత్వ ఉద్యోగాలు రావు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే పిల్లలు చదువుకొని ఈ ఎగ్జామ్కి అప్లై చేసి అటెండ్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలుగా మారాలి. మారాలంటే అందరూ కూడా నేను మీ అందరినీ కోరేది మన గ్రామాల్లో మన ప్రాంతంలో చదువుకునేటువంటి యువత యువకులు ఎవరున్నారో వాళ్ళందరికీ చెప్పాలి, అయ్యా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించింది, అందరూ చదువుకోండి, ఎగ్జామ్ పెట్టండి, కాబట్టి సెలెక్ట్ అవ్వండి అని చెప్పి. రెండోది, ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తాం, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం జరగాలి. కారణం ఏంటంటే చాలా మంది వస్తారు, ఏమండి మా అబ్బాయి ఉన్నాడు ఏదైనా మెగా డిఎస్సిలోని సెలక్షన్ అయిపోద్దా, పరీక్ష బాగా రాస్తాడు రాయలేడు, అవసరమైతే 2 లక్షలు 3 లక్షలు కట్టేస్తాం, మరి ఏమని చెప్పేసి మాకేమైనా ఉద్యోగం ఇప్పించడానికి అవకాశం ఉంటుందా అని చెప్పని. మొట్టమొదటి రోజుగా బుచ్చిపేట వచ్చిన సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను, మనది మెరిటోరియస్ ప్రభుత్వం, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం తప్ప పక్కదారుల్లో ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కాదు. దయచేసి అటువంటి మాటలకి మోసపోకండి. కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది తప్ప చదువుకోలేని వాళ్ళకి ఉద్యోగం రాదు. కాబట్టి బాగా చదువుకోమని ప్రోత్సహించడం తప్ప చదువుకోమని పర్లేదు, మన ఎమ్మెల్యే గారిని పట్టుకున్న నాన్న పట్టుకున్న ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఎందుకంటే మన ప్రాంతంలో మనకు ఒక కొంత జరిగినటువంటి విషయాలు మాకు ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసే సందర్భాలు మనం చూసాం. కాబట్టి దయచేసి ఈ మెగా డిఎస్సిలో అలా మోసపోవద్దని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఎన్నికల సందర్భంగా మన అన్ని గ్రామాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు ఎక్కడ 10 మందిని కలిసినా చెప్పాం, అయ్యా ఇవాళ 3000 రూపాయలైన పెన్షన్ మాకు ఓటేయండి, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేస్తాం.
చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, ఓట్లేసి అత్యధికమైనటువంటి మెజారిటీతో శాసనసభ్యుడిగా కానీ ఎక్కువ సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని కానీ ఏర్పాటు చేశారు. చాలా మంది కొందరు అన్నారు మరి ఇస్తారా ఎవరో 3,000 ఒక్కసారి 1,000 పెంచి 4,000 అని. 4,000 రూపాయలు ఏ తేదీనైతే మనం 1వ తారీఖున ఇస్తామని చెప్పేసి చెప్పామో ఆ 1వ తారీఖునే రాష్ట్రం అంతా కూడా 4,000 రూపాయలు పెక్షన్ కానీ అదేవిధంగా 1,000 రూపాయలు చెప్పిన 3 నెలలకి ఉండిపోయినటువంటి డబ్బులు 3,000 కలిపి మొత్తం ఎంత ఇచ్చారండి? 7,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ దారులకు ఇంటికి ఇచ్చి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు యొక్క ఆశీస్సులతో ఉన్న కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి మేమందరికీ కూడా మనవి చేస్తున్నాం. అదే కాదు, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అప్పటి వరకు వికలాంగులు ఎంత అండి పెన్షన్? మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఎంత చేశామండి? 6,000. ఒకేసారి 100% పెంచినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. చాలా మంది అనుకున్నారు మరి 200, 300, 500 పెంచుతారండి, అలా కాదు, 3,000 ఒక్కసారి 3,000 పెంచి 6,000 రూపాయలు చేసి దివ్యాంగులందరికీ కూడా ఇవ్వడంతో పాటు ఇవాళ ప్రభుత్వ పథకాలు తెలుసుకుంటే అందరికి వస్తాయి, తెలుసుకోలేకపోతే రావు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళ ఇంటి ఇంట్లోని మనకి మంచానికే పరిమితం అయిపోయి లెగలేరు, నల్లేరు, ఆరు పనులు చేసుకోలేరు, అసలు మంచం మించి దిగే పరిస్థితే లేదు, మంచం మీదే వాళ్ళందరికీ కూడా సేవలు చేసే పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఎంత వస్తుందండి? 15,000 రూపాయలు వస్తుంది. మరి ఎవరైనా మన గ్రామాల్లో, మన ఇళ్లలో, మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వారి చేత దయచేసి మీరు అప్లై చేయించండి, వాళ్ళకి తెప్పించే బాధ్యత శాసనసభ్యుడి గారిని తీసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇవాళ చాలా గ్రామాలు తిరుగుతున్నాం, మండలాలు తిరుగుతున్నాం, ఎక్కడైనా మీటింగ్ పెడితే బాబు మాకు అది రాలేదంటారు, ఏమమ్మా మరి మీరు అప్లై చేయలేదంటే మాకెవరూ చెప్పలేదు అంటున్నారు. అదేవిధంగా మరి ప్రతి నెల 1వ తారీఖుని మన ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ జీతాలు వచ్చాయి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏలు, డిఏలు, లేకపోతే ఇతర ఏరియర్స్, ట్రావెలింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే జీతమే 1వ తారీఖుని వచ్చే పరిస్థితిలో లేదు. దానివల్ల చాలా మంది ఉద్యోగస్తులు వాళ్ళు కట్టవలసిన బ్యాంక్ లోన్, ఈఎంఐలు కానీ, అత్తలు, ఇంటత్తలు కానీ, అలాగే పాలు నీళ్ళకి సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో 1వ తారీఖు జీతం రాక వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. ఉద్యోగస్తులు చాలా మంది ఉద్యోగస్తులు అతను ఏమని చెప్పేసి నెలసరికి అతను కట్టవలసిన కట్టకపోతే చాలా మంది అనుకున్నారు అతను ఉద్యోగం పోయిందేమో అని చెప్పని, కానీ అటువంటి పరిస్థితి లేకుండా 1వ తారీఖుని ఉద్యోగస్తులు అన్న వారికి 100% జీతాలు చెల్లించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ. రెండోది స్థానిక సంస్థలు, పంచాయతీలు ఉన్నాయి, మండల పరిషత్తులు ఉన్నాయి, ఈ మండల సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు వీళ్ళకి సంబంధించి, జెడ్పీటీసీలు సంబంధించినటువంటి నిధులు గత ప్రభుత్వంలో పక్క ఖాతా పక్క దీనికి మళ్లించేసి వాళ్ళ నిధులు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడితే సర్పంచ్ గారిని ఏమ్మా సర్పంచ్ గారు మీ పంచాయతీ తరఫున ఇచ్చేయారు అది చేయరు అని అడిగితే మా పంచాయతీలో డబ్బులు లేవు, మా డబ్బులన్నీ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి అని సర్పంచులు కానీ ఎంపీటీసీలు, ఎంపీపీలు చెప్పే పరిస్థితి ఉన్నది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మన వైఖరి ఒకటే, ప్రతి ఒక్కరిని ఒక గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి గారిని వరకు కూడా ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఓట్లేస్తారు. కాబట్టి అందరికీ గౌరవం ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం రాగానే 1,452 కోట్ల రూపాయలు పంచాయతీలకి, మండల పరిషత్తులకి, స్థానిక సంస్థలకి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అమ్మా మీ ఖాతాలో డబ్బున్నది ఎప్పుడు ఎంతదమ్మా మీ పంచాయతీలో? 20,00,000 రూపాయలు ఉంది. కాబట్టి ఇప్పుడు సర్పంచ్ గారు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా అమ్మా లైట్ అవ్వలేదంటే వెంటనే డబ్బులు తీసి లైట్ వేయించగలరు. అదేవిధంగా పంచాయతీలో సిబ్బంది జీతాలు లేవంటే జీతాలు ఇవ్వగలరు. అలాగే మంచినీటి సంబంధించి కానీ ఏదైనా చేయాలంటే చేయగలరు. మరి నిన్నటి వరకు డబ్బులు లేవు కాబట్టి వారు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు డబ్బులు వచ్చాయి, పనులు కూడా జరుగుతాయి. అదేవిధంగా ఇవాళ మీరందరూ కూడా బుచ్చిపేట గ్రామం నుంచి తరచూ అనకాపల్లి వెళ్తూ ఉంటారు, అనకాపల్లి మనకేమని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి కానీ, ఆర్ట్ ఆఫీస్కి కానీ, అదేవిధంగా కాంప్లెక్స్కి కానీ, అదేవిధంగా హాస్పిటల్కి కానీ, ఎన్టీఆర్ హాస్పిటల్కి కానీ బుచ్చిపేట మండలం నుంచి ఎక్కువ అనకాపల్లి వెళ్తారు. ఈ అనకాపల్లి వెళ్తే అక్కడ పూర్వం అన్నా క్యాంటీన్ ఉండేది, 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం కూడా. కానీ గత ప్రభుత్వం వస్తూనే అన్నా క్యాంటీన్ రద్దు చేశారు.
అన్నా రద్దు చేయడం వల్ల చాలా మంది ఏదైనా పని మీద వెళ్తే 5 రూపాయలు భోజనం లేక హోటల్కి వెళ్తే 100, 150, 200 కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం రాగానే పేదవాళ్ళకి పట్టి అన్నం పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే 2 రూపాయలకి కిలో బియ్యం అని చెప్పేసి అవేళించారు, ఇవాళ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ కడుపు నిండా భోజనం పెట్టడం కోసమని అన్న క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఫోన్ చేసే పరిస్థితి వచ్చింది. అదే విధంగా మీకు చెందినటువంటి మీ భూమి ఎలాగొచ్చిందంటే మీ తాతగారు మీ నాన్నగారు లేదంటే పెళ్లి చేసుకుంటే మన భార్య వల్ల పసుపు కుంకాల నిమిత్తం ఆడపిల్లగా దీనికి వచ్చి వచ్చినవో లేదంటే మీరు కష్టార్జితంతో కొనుక్కున్న భూమిలో మీరు కొనుక్కుంటే ఆ భూమికి పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మనకి రాజముద్రతో కూడుకున్నటువంటి ఫోటో ఉండాలి. రెండోది లోపల ఆ భూమి గల యజమాని ఫోటో ఉండాలి. ఆ భూమి గల యజమాని ఫోటో ఉంటే రేపు బ్యాంక్ వెళ్తే మీరు రుణాలు అడిగితే అయ్యో ఇందా భూమి అని చెప్పేసి అని మీ ఫోటో చూసి మీకు లోన్ ఇచ్చే పరిస్థితి. అలాంటి ఫోటో తీసేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకున్న సందర్భం చూస్తే ఎన్నికల సందర్భంగా మన కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పెద్దలందరూ చెప్పారు అధికారులకు వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, ఆ పాస్ పుస్తకాలు టైటిల్ డేట్స్ రద్దు చేసి మళ్ళీ భూగా యజమాని తాలూకా ఫోటోతోనే పుస్తకాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అతి త్వరలో రెవెన్యూ సదస్సులు కూడా పెట్టి అందరికి కూడా మళ్ళీ వాళ్ళ భూములకు సంబంధించిన కాగితాలు ఇస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ అదేవిధంగా విజయవాడ నగరంలో మొన్న జరిగినటువంటి వర్షాలు మీరు చూశారు, వరదలు వచ్చాయి, దానివల్ల ఎంత ఇబ్బంది కలిగింది, ఊరంతా మునిగిపోయి మరి నీళ్ళు లేక పాలు లేక ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితి చూసాం. అటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా గతంలో అనేక వరదలు చూసాం, వర్షాలు చూసాం, తుఫాన్లు చూసాం, విమానాలెక్కో హెలికాప్టర్లెక్కో తిరిగినటువంటి ముఖ్యమంత్రులు చూసాం. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా జేసీబీ ఎక్కి బోట్ ఎక్కి విజయవాడ నగరం అంతా తిరిగి ఎవరికైనా నీళ్లు పాలు భోజనం అన్ని ఆహారాలు అందించి దగ్గరుండి నష్టపరిహారం అందించి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వరద వచ్చినా ఏ విపత్తు వచ్చినా మన గుమ్మం ఎవరు కొనుక్కుంటారండి, మన ఇల్లు ఎవరు చూసుకుంటారు, మనమే మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం. కానీ రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్లన్నీ తీసుకొచ్చి వీధులు ఇళ్ళు కూడా శుభ్రం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి యొక్క ఆశీస్సులతో మనం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితి మనందరం కళ్యాణం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లో మనం మననం చేసుకుంటే జరిగినటువంటి పరిస్థితులు. మన గత ప్రభుత్వంలాగా అధికారులు రాగానే ప్రజావేదికలు కూర్చడం కానీ ఇంకో కార్యక్రమం కానీ మనం చేయలేదు. మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటి నిర్మాణాత్మకమైన మంచి కార్యక్రమాలు చేశాం. మరొకసారి బుచ్చిపేట మండలంలో మీ పెద్దలందరినీ నేను కోరేది, మొన్న అందరికీ కూడా గ్రాంట్లు తెచ్చాం, గ్రాంట్లు తెచ్చి పెద్దల ద్వారా గ్రామాల్లో అందరికి ఇచ్చాం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది త్వరితంగా ఆ శాంక్షన్ అవగానే ఆ పనులన్నీ కూడా మీరు ప్రారంభించి ప్రతి గ్రామంలోని కూడా సిమెంట్ రోడ్డు కానీ కాలువలు కానీ అన్ని కూడా పూర్తి చేసిన బాధ్యత మనకు ఉంది. రెండు, ఇంటింటికి కూడా మన హామీలో తెచ్చాం, వారి హామీలో అమలు చేసిన కూడా అరకొరగా అసంతృప్తిగా చాలా చోట్ల నీళ్లు రావట్లేదని చెప్పన్నారు. అధికారులు బదిలీలు అయ్యాయి, ఏఐలు డిఈలు అందరూ కూడా వచ్చారండి, వాళ్ళందరినీ తీసుకొని గ్రామాల్లోకి వచ్చి ప్రతి ఇంటికి కూడా తాగునీటికి సంబంధించి మంచినీళ్ళు అందేటట్టు చేసే బాధ్యత శాసన సభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి అందరూ కూడా మనం చేస్తూ మరి మొన్న ప్రభుత్వంలో కొన్ని రోడ్లు శాంక్షన్ చేయించి శిలాఫలకాలు వేసి దానికి డబ్బులు ఇవ్వకుండా మన పెదమదం రోడ్డు కానీ అదేవిధంగా మన మండలంలో చాలా గ్రామాల్లో రోడ్లు ఏమో అని చెప్పేసి మరి ప్రారంభించి వాటికి శాంక్షన్ లేదు, గ్రాంట్ లేదు. అలాగే రాసాం మరి అదేవిధంగా మనకేమో అని చెప్పేసి తట్టబంది వెళ్ళే వరకు మధ్య మార్గ మధ్యలో రోడ్లన్నీ రిపేర్లు ఉన్నాయి. ఇంకా చాలా గ్రామాలకు వెళ్ళే రోడ్లు మరి మన పెదపూడి పంచాయతీలో కూడా మొన్న ఏమో చేసి రాజపాలెం కానీ అదేవిధంగా ఎస్ఎల్ నగర్ కానీ రోడ్లు లేవు, అవన్నీ కూడా శాంక్షన్ తెచ్చేప్పుడు మళ్ళీ అవి గతంలో మన ప్రభుత్వంలో మన ఏదైతే అప్పుడు రోడ్లు అయితే తెచ్చామో అలా
అలాగే నా కోరిక ఒకటే, బుచ్చిపేట మండలంలో రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, గ్రామాల్లో సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండకూడదు, ప్రతి ఇంటికి కూడా కాలు ఉండాలి, ప్రతి ఎలక్ట్రికల్ బోర్డుకి లైట్ ఉండాలి, ప్రతి ఇంటికి కొళాయి ఉండాలి, మంచినీళ్ళు రావాలి. ఆ విధంగా అన్ని కూడా మనం అన్ని స్థాయిలు అభివృద్ధి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉండగా భారతదేశంలో 13-14 వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 కృషి విజ్ఞాన కేంద్రాలు వచ్చాయి. 2 రాష్ట్రాలకు కృషి విజ్ఞాన కేంద్రాలు వస్తే, ఒకటి ఎక్కడో నెల్లూరు జిల్లాలో పెడితే, 2 కృషి విజ్ఞాన కేంద్రాన్ని చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలం పొన్నంపూడి గ్రామంలో మనం కృషి విజ్ఞాన కేంద్రాన్ని పెట్టుకున్నాం. ఆనాడు మనం నేను సాక్ష్యం చేయించిన కృషి విజ్ఞాన కేంద్రం అప్పుడు మనం తెచ్చిన బిల్డింగ్లు తప్ప మళ్ళీ కొత్తగా ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా ఏం చేయలేదు. పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు తప్ప త్వరలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని కూడా సందర్శించి మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు చూసి ఇంకా రైతులకు సంబంధించి విస్తృతంగా శాస్త్రవేత్తలు రావడానికి కానీ కూర్చొని మాట్లాడడానికి కానీ రైతులకి వ్యవసాయానికి సంబంధించి సూచనలు వచ్చే పరిస్థితికి కానీ అన్నిటికీ కృషి విజ్ఞాన కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు నా మనసులో ఉన్న కోరిక అయితే అక్కడ ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల తీసుకురావాలన్నటువంటిది నా మనసులో ఉన్నటువంటి కోరిక. తీసుకొస్తే 10 మంది అక్కడికి వచ్చి చదువుకుంటారు. అదేవిధంగా గతంలో కొమాలపూడి గ్రామంలోనేమని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొస్తానని చెప్పేసి పెద్దలు చెప్పారు కానీ అది అమలు కాలేదు. కానీ తప్పకుండా పెద్దలు మన ఎంపీ గారు సీఎం రమేష్ గారి సహకారంతో ఆశీస్సులతో అక్కడ మన ఆవేళ వాళ్ళు చెప్పిన మాటని నిజం చేసి మళ్ళీ కొమలపూడి గ్రామంలో మనకేమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ స్కూల్ని తీసుకొచ్చే రిజిస్టర్ స్కూల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికి కూడా సభ్యుగా తెలియజేసుకుంటూ చివరిగా మన అందరికి కూడా ఉన్నటువంటి కోరిక మనసులోని ఉత్తరాంధ్ర సుజల సమంతి, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మనం శంకుస్థాపన చేశాం ఈ 5 ఏళ్లలో కూడా వాళ్ళు ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకెళ్లేదు. బుచ్చిపేట మండలంలో ముఖ్యంగా మనకు సంబంధించి బుచ్చిపేట కానీ ఈ మీద సుమారు మల్లా వెళ్ళే వరకు, అలాగే అటకేమన్న తట్టబంది వెళ్ళే వరకు కూడా తొగలపూడి అవ్వచ్చు, పెదపూడి అవ్వచ్చు, ఇంకో ఊరు అవ్వచ్చు, అవన్నిటికీ కూడా మెట్ట ప్రాంతం అని చెప్పి ఎర్రవాయి అని చెప్పేసి పిలువబడే సందర్భం మనం అందరం చూసాం. గతంలో కూడా ఆ ఎర్రవాయి ప్రాంతాన్ని మనం నీరు తెచ్చి పచ్చదనంతో నింపి పచ్చవాయిగా మార్చాలని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు మన అధికారులు లేకపోవడం వల్ల ప్రభుత్వంలో ఏ పని జరగలేదు. మళ్ళీ మీ అందరికీ బుచ్చిపేట మండలి పెద్దలందరికీ నేను మాటిస్తున్నాను, మనం అనుకున్నటువంటి బాబు జగన్జీవన్ రాము ఉత్తరాంధ్ర సుజల సమంతి పథకాన్ని తీసుకొచ్చి బుచ్చిపేట మండలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఏ కార్యక్రమాలైనా మనం అనుకున్నవన్నీ కూడా ఒకటి ఒకటి చేసి బుచ్చిపేట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని, ఎందుకంటే మనకి గతంలో జరిగినటువంటి ప్రభుత్వ పరిపాలనకు ఉన్నటువంటి విషయం ఏంటంటే తహసీల్దార్ ఆఫీసు బాగోలేదని చెప్పి చెప్తే సుమారు 91 లక్షల రూపాయలు తీసుకొచ్చి నేను ఎమ్మెల్యేగా శంకుస్థాపన చేసి మరి బిల్డింగ్ కడితే మరి అదేమని చెప్పేసి ఆ మళ్ళీ మొన్న ఆ మధ్య ఆళ్ళ ప్రభుత్వంలోనే ఆ మండలానికి సంబంధించి ఏదో ఎవరో వచ్చి సమస్య ఉన్నదని చెప్తే వెళ్తే వాళ్ళు ఏమని చెప్పేసి చూస్తే మనం తెచ్చిన 91 లక్షల రూపాయలతోనే ప్రారంభోత్సవ శిలాపలుకున్నారు తప్ప దాంట్లో ఒక రూపాయి కూడా వాళ్ళు తెచ్చినటువంటి పరిస్థితి లేదు. మనం తెచ్చిన నిధులు మనం తెచ్చినటువంటి బిల్డింగ్ కడితే వారు చేసింది ఏంటంటే వారు రిబ్బన్ కట్టి కట్టితే కట్ చేసి ఓపెన్ చేశారు తప్ప దానికి ఏ విధమైన అదనంగా ఏ విధమైనటువంటి కార్యక్రమం చేయలేదు. అలాగే మనకు సంబంధించి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2 రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చాను, ఒకటి రోల్గొండ మండలం జేనాయుడిపాలెం విలేజ్ అయితే, రెండోది బుచ్చిపేట మండలం వడ్డాది రోడ్డు రోడ్డు ఉంటుంది అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పి స్కూల్ తీసుకొచ్చి శాంక్షన్ చేసి సుమారు 2 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టి అన్ని పూర్తి చేస్తే కనీసం దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేసి పిల్లల్ని అడ్మిట్ చేసే పరిస్థితి లేదు. గెలిసి 100 రోజులు కాకముందే దాన్ని ఏమని చెప్పేసి విజయవాడ వెళ్ళి అధికారి గారితో మాట్లాడి దాని ప్రొసీజింగ్ ఆర్డర్ తెచ్చాం. అలాగే మన జిల్లా విద్యాశాఖ అధికారి గారితో మాట్లాడి వారి దగ్గర నుంచి కూడా డైరెక్షన్ తెచ్చాం. ఇప్పుడు అక్కడ మనకు సంబంధించి ఒట్టాది స్కూల్ సంబంధించిన సిబ్బంది నాయుడుపాలెం సిబ్బంది వచ్చారు, అతి త్వరలో 1వ తారీఖు వరకు అడ్మిషన్ చేసి అక్టోబర్ 2 పూజ బాపూజీ గాంధీ జయంతి సందర్భంగా ఎంపీ గారు
తండ్రి గారిని అందరినీ తీసుకొచ్చి ఆ రెండు విశేష స్కూల్స్ ఓపెన్ చేసి ఎవరైతే పిల్లలు చదువుకుంటారో వాళ్ళందరినీ చేర్చే విధంగా నేను చర్యలు చేపడతాను. దానికి మీరందరూ సహకరించి ఆ స్కూల్లో పిల్లల్ని చేర్పించే విధంగా. ఇప్పుడు నేను బాధపడేది ఏంటంటే ఇంత విజయవాడ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎందుకు తిరిగానంటే ఒక సంవత్సరం వేస్ట్ కాకూడదు. 2024-2025 ఈ అకాడమిక్ ఇయర్ లో నా స్కూల్ స్టార్ట్ అవ్వాలని ఉద్దేశంతో వడ్డాదిలో అతి త్వరలో మనం అనుకున్నటువంటి రెసిడెన్స్ స్కూల్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ పిల్లల్ని చేర్పించండి, వాళ్ళకి అక్కడ చదువు చెప్తారు, భోజనం పెడతారు, ఉండడానికి వసతి సౌకర్యం ఉంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఆ స్కూల్ ని భవిష్యత్ రోజుల్లో ఒక రెసిడెన్షియల్ కాలేజ్ కూడా చేయాలన్నటువంటి ఆలోచన మనకు ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఎక్కడ ఇంకా మన బుచ్చిపేట మండలానికి సంబంధించి కూడా బుచ్చిపేట ఊర్లో హై స్కూల్ కానీ జూనియర్ కళాశాల కానీ ఏవేవైతే అలాగే ఇక్కడ చుట్టుపక్కల వైద్యానికి సంబంధించి ఏదైనా ఉంటే అనకాపల్లి వెళ్తాం, మనకి ఏమని చెప్పి ఇక్కడ 30 పడకల ఆసుపత్రి కూడా కావాలని గతంలో డొంగరప్రాణి గారు కానీ సూర్యబాబు గారు కానీ పెద్దలందరూ కోరిన సందర్భం మనకు తెలుసు. బుచ్చిపేట సంబంధించి మండల కేంద్రం అయ్యింది కానీ తగినంతగా అభివృద్ధి చెందలేదు బుచ్చిపేట. మళ్ళీ మన ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా బుచ్చిపేట మండలాన్ని మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా విద్య పరంగా వైద్యం పరంగా మౌలిక సదుపాయాల పరంగా అదే విధంగా చివరిగా మీ అందరికి కూడా తెలియజేసేది మనందరూ మన ఎలక్షన్స్ లో అందరూ ఆశించాం. అందరూ అడిగారు అయ్యా మా గ్రామాల్లో చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలండి. మనం మాటిచ్చాం అయ్యా రేపు వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడున్నా చూసి అక్కడ రైతుల అంగీకారంతో పారిశ్రామిక వాడలు సెజలు పెడతామని చెప్పేసాను. ఇవాళ 100 రోజుల పరిపాలన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఈ వేదిక మీద నేను చెప్తాను, ఖచ్చితంగా బుచ్చిపేట మండలంలో పారిశ్రామిక వాడలు నిర్మాణం చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత శాసనసభ్యులుగా నేను పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ 100 రోజుల పరిపాలనని ఈ విధంగా మాట్లాడుకున్నాం. ఇంకా భవిష్యత్ రోజుల్లో ఈ 5 ఏళ్లలో కూడా ప్రతి 100 రోజులకు ఒకసారి మనం ఏం చేసాం ఏం చేయాలన్నది నిత్యం మననం చేసుకుంటూ మన ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని దానికి మీ అందరి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఆశీస్సులు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గేల సత్యనారాయణ గారు కానీ ఇతర పెద్దలకు ఎంపీడీ గారికి తహసీల్దార్ గారికి కోకోటి కోటేశ్వర గారికి అప్పలాని గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.